ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో, మోస్ట్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తారు. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలా మంది లేడీస్ బాగా సఫర్ అవుతున్నారండి. దేంతో అంటే, అప్పర్ లిప్ హెయిర్, ఫేషియల్ హెయిర్తో బాగా సఫర్ అవుతున్నారు. సో మనకి ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి చాలా వచ్చేసాయండి, అప్పర్ లిప్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి లేజర్ ఉంది, థ్రెడ్డింగ్ ఉంది, తర్వాత వచ్చేసి మనకి జస్ట్ నార్మల్గా ఒక టూల్స్ వచ్చాయన్నమాట. అలా కాకుండా నన్ను ఏంటంటే కామెంట్ సెక్షన్లో అడిగారు, అప్పర్ లిప్ హెయిర్ అనేది న్యాచురల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా రిమూవ్ చేసుకోవచ్చు అండి, పర్మనెంట్గా కూడా అప్పర్ లిప్ హెయిర్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, అప్పర్ లిప్ హెయిర్ అండ్ ఫేషియల్ హెయిర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో ఈరోజు నేను మీ ముందుకు వస్తానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ అయితే ఇదే. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ యూజ్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి రకరకాల స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అన్ని యూజ్ చేస్తున్నారండి. సో అలా యూజ్ చేసినప్పుడు కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుందండి ఫేస్ మీద. కొంతమందికి డెలివరీ అయిన వాళ్ళకు కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది, తర్వాత వచ్చేసి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది, తర్వాత మన ఇంట్లో అమ్మమ్మలకి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉందనుకోండి వంశపారపర్యంగా, అలా కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుందండి. అది జీన్స్ పరంగా ఉంటుంది అనమాట, అది మనం చెప్పలేమండి, అది వచ్చేస్తుంది. అది ఎవరు ఏం చేయలేరు అనమాట, దానికి ఎవరు ఏం చేయలేరు కదండి. దేవుడు అనేది సృష్టించడమే కానీ, మనిషిని సృష్టించడమే కానీ, ఇంకా వాళ్ళ లోపాల గురించి దేవుడు అనేది సరిచేయలేరండి. అది మనందరికి మనమే సరి చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఒక మంచి హోమ్ రెమెడీ అనేది షేర్ చేస్తానండి. అది మన కిచెన్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఆ హోమ్ రెమెడీ అనేది చేసుకోవచ్చు. దానివల్ల పర్మనెంట్గా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుందండి, పర్మనెంట్గా హెయిర్ రిమూవ్ అయిపోతుంది, తర్వాత ఇన్స్టెంట్గా కూడా చక్కగా అప్పటికప్పుడే మీ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు అయితే టాపిక్ ఇదే కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మీరు ఆ హోమ్ రెమెడీ అంటే చూసేయండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఈ విధంగా ఒక చిన్న బౌల్ లాంటిది. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, మనకి ఫ్రెష్గా ఉండే లెమన్ జ్యూస్ తీసుకోండి. ఈ విధంగా ఇది ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఒకవేళ కొంతమందికి లెమన్ జ్యూస్ అనేది పడదు అంటారు కదా, అలాంటి పక్షంలో మీరేం చేయాలంటే టొమాటో జ్యూస్ అన్న తీసుకోవచ్చు. ఓకేనండి, ఆల్టర్నేట్గా టొమాటో జ్యూస్ అన్న తీసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి దీంట్లో యాడ్ చేయాలండి టర్మరిక్ యాడ్ చేసుకోవాలండి. టర్మరిక్ వచ్చేసి కొంచెం, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో అంతా యాడ్ చేసేసుకొని మీరు ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. టర్మరిక్ అనేది మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గడానికి యూజ్ అవుతుందండి, లెమన్ జ్యూస్ కూడా అంతే అనమాట. తర్వాత మెయిన్గా దీంట్లో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే జిలటిన్ అండి. ఇది మనకి ఫుడ్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది కనుక లేకుండా ఉన్నట్టయితే మనం అసలుకి హెయిర్ అనేది రిమూవ్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇది మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అలా ఉంటుందండి, 100 లేకపోతే 80 అలా ఉంటుందన్నమాట. నేను తెప్పించి కూడా చాలా రోజులు అయిపోయింది, ఫ్రిడ్జ్లో ఉంచానండి, అందుకే నాకు దీని ప్రైస్ అంతగా తెలియలేదు, మా వారు తీసుకొచ్చారు. సో మీకు ఎక్కడైనా దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. జిలటిన్ పౌడర్ అడిగితే ఇస్తారు. ఇది వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా దీన్ని మొత్తాన్ని కూడా మీరు ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే వాటర్ పెట్టుకొని ఉంచుకోండి. మీరు ముందే మనకి బాగా బాయిల్ అయ్యి ఉండాలండి, బాగా మరగాలన్నమాట. అలా మరిగినప్పుడు మీరు చిన్న ఫ్లేమ్ పెట్టేసుకోండి మంటని. చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా ఈ వాటర్లో పెట్టేసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఇది మొత్తం కూడా కరిగిపోయిద్దండి. మీకు డౌట్ రావచ్చు అండి, ఇక్కడ నేను జిలటిన్ పౌడర్ యూజ్ చేశాను కదా, అదేమైనా స్కిన్కి ఎఫెక్ట్ కొట్టిద్దా అని చెప్పి. నో సైడ్ ఎఫెక్ట్ అండి, అది ఓన్లీ ఫుడ్ ప్రొడక్ట్ అనమాట, అది ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, దానివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో ఈ విధంగా మీరు దీన్ని బాగా వేడి చేసేసుకో, బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బాయిల్ చేసేసుకో ఫ్రెండ్స్, ఇది చాలా వరకు బాగా బాయిల్ అయిపోయిందండి, అంటే ఈ విధంగా వస్తుందండి. బాయిల్ అయితే జెల్ మాదిరిగా వచ్చేస్తుంది అనమాట, మనం పట్టుకుంటే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా. సో అట్లా మనకి రావాలండి. ఇట్లా వచ్చేసిన తర్వాత మీరు వెంటనే దించేసుకోండి.
ఇక్కడ చూసారు కదండి నేను దించేసానండి. ఇది మనకంత వేడిగా అయితే ఉండదు, ఎందుకంటే మనం డబుల్ బాయిలర్ ప్రాసెస్ చేసుకున్నాం కదా, అంత వేడిగా అయితే ఉండదండి. వేడి తగ్గక ముందే మీరు మీ ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు క్లారిటీగా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది ఇలా ఉంటుందండి, దీన్ని మీరు చల్లారకుండా ఉన్నప్పుడే అప్లై చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎక్కడైతే హెయిర్ అనేది ఉందో ఫేస్ మీద, సో ఈ విధంగా మీరు మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను అప్పర్ లిప్ హెయిర్ మీద చూపిస్తున్నారు కదా, సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసేయండి. ఈ విధంగా మీరు ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలండి, జస్ట్ నార్మల్గా అప్లై చేసుకుంటే అవ్వదు, థిక్ లేయర్ లాగా వేసుకోవాలి, అంటే కొంచెం మందంగా వేసుకోవాలి మీరు. ఇది మందంగా వేసుకున్న తర్వాత ఇది న్యాచురల్గా డ్రై అయ్యేంతసేపు మీరు ఉంచుకోవాలండి. సో దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎవరి స్కిన్ టోన్కైనా ఇది యూజ్ అవుతుంది. మీరు ఇట్లానే దీన్ని కనుక పెట్టుకున్నట్లయితే చక్కగా మీకు ఎప్పుడు హెయిర్ వచ్చినా కూడా అప్పటికప్పుడే దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు అండి, చక్కగా హెయిర్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వేసుకున్నారు కదా, ఇది న్యాచురల్గా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది బాగా న్యాచురల్గా డ్రై అయిపోయింది, అంటే పట్టుకుంటే అతుక్కోకూడదు అనమాట. సో ఈ విధంగా మీకు ఇటు సైడ్ నుంచి మీరు తీసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నారు కదా, సో మనకి బాగా చర్మానికి అతుక్కొని ఉంటుందండి. ఇప్పుడు మనం వ్యాక్సిన్ చేస్తే ఎలా ఉంటుంది, చర్మానికి ఎలా అతుక్కొని ఉంటుంది, సేమ్ అట్లానే ఇది కూడా, కాకపోతే మనకంత పెయిన్ అయితే ఉండదండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా తీసేయచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను అట్లానే పైకి లాగేసేయడం అండి, అప్పో డైరెక్షన్లో తీసేయాలన్నమాట. సో చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి, హెయిర్ అనేది అప్పటికప్పుడే మీకు పోతుంది అనమాట, చూసారు కదా. సో ఫ్రెండ్స్, ఇట్లానే మీరు కనుక ట్రై చేస్తే కనుక ఉన్నట్లయితే, ఒక 10 times అలా కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు పర్మనెంట్గా హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, హెయిర్ ఇంకా రాదనమాట, హెయిర్ గ్రోత్ చాలా వరకు తగ్గిపోతుందండి. సో ఫ్రెండ్స్ ఇంతే అండి, ఇలా మీరు కనుక తప్పకుండా చేసినట్లయితే మీకు చాలా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి, హెయిర్ అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది, ఇది హెయిర్ని ఇన్స్టెంట్గా కూడా చాలా రిమూవ్ చేసేస్తుంది, అక్కడ చూస్తున్నారు కదా. సో ఇంతే అండి, చాలా ఈజీ అనమాట, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి దీన్ని మీరు ఫేస్ వాష్ చేసేసుకోవడమే అండి వెంటనే, ఇంకా అంతే ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.